ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు. విశాఖలో బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సత్యకుమార్ మాట్లాడుతూ నెల రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. దేశంలో టెర్రరిస్టుల దాడులు తగ్గాయన్నారు. హామీలు నెరవేర్చకుండా తమకు తాము దైవాంశ సంబూతులుగా భావించి కొంతమంది ప్రజల వద్దకు వెళ్లడం లేదని కానీ మోదీ వెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రధానిలా కాకుండా ప్రధాన సేవకుడుగా మోదీ దేశ ప్రజలకు సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక మాంద్యంతో అల్లాడుతుంటే మన దేశంలో ఆ పరిస్థితి లేకుండా మోదీ ఇప్పుడు చేశారని తెలిపారు. ఏపీ అభివృద్ధిపై ప్రధాని మోదీ చొరవ చూపుతున్నారని, వివిధ పథకాల ద్వారా నిధులు ఇస్తున్నారని స్పష్టం చేశారు. బీజేపీ చెప్పే అభివృద్ధి కనిపిస్తోందని, వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రజల మధ్యకు వెళ్ళడానికి భయపడుతూ తమని తాము దైవాంశ సంబూతులుగా భావించుకుంటూ కానుకలు దీవెనలు ఇచ్చే ప్రభుత్వాలు ఉన్న ఈ దేశంలో తాను ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఏనాడు ప్రధానమంత్రిగా కాకుండా ఒక ప్రధాన సేవకుడిగా ప్రజల ముందుకు వెళ్ళి నిరంతరం ప్రజల మధ్యలో వెళ్తూ ప్రజలతో మమైకం చెందుతూ ఎటువంటి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా మహమ్మారి వచ్చినా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రజలతో మమేకం చెందుతూ నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల అద్భుత జనరంజక పారదర్శక పాలన సాగింది. ఒకవైపు 9 సంవత్సరాల్లో దేశం మిన్న ప్రజలు మిన్న అనే భావనతో దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ పేదరిక నిర్మూలన కోసం అన్నదాతల అక్కచెల్లెళ్ల సాధికారత కోసం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే నేపథ్యం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానయ్యారు, ఆనాడు దేశంలో పరిస్థితులు ఏంటి? దాదాపు 12% ద్రవ్యోల్బణం ఉంది, అభివృద్ధి రేటు కేవలం 4.5% మాత్రమే ఉంది, రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, ట్రస్ట్ డెఫిసిట్, దేశవ్యాప్తంగా అతలాకుతలమయ్యే పరిస్థితి, నిరుద్యోగం ప్రబలిపోయి అన్నదాతల ఆత్మహత్యలు, పేదల ఆకలి చావులు, అక్కచెల్లెళ్ళ మీద అగాధ్యాలు జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి అయ్యి కేవలం 1 సంవత్సరాల్లోనే ఎన్నో వినూత్నమైన విప్లవాత్మకమైన కార్యక్రమాలతో చర్యలతో ఈ దేశాన్ని ఆర్థికంగా గాడిలోకి తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశాల్లో, ఆర్థిక సంపత్తి కలిగిన దేశాల్లో 5వ స్థానంలో నిలబెట్టి కరోనా లేదా ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం వచ్చిన సందర్భంలో కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టి అమెరికా లాంటి దేశాల్లో 8.9% ఉంటే మన రాష్ట్రంలో మన దేశంలో 4.8% మాత్రమే ఉంది. ఈ సప్లై చైన్ దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ విపరీతమైన రిసెషన్ బారిన పడుతుంటే భారతదేశంలో దాని ప్రభావం నామమాత్రంగా కాదు, పూర్తి సున్నాగా ఉంది. అంటే ఎటువంటి దార్శనికత కలిగిన నాయకుడు ఈ దేశాన్ని పాలిస్తున్నాడు? తన ప్రతి సంకల్పాన్ని అత్యంత వేగవంతంగా అమలు చేయడంలో సిద్ధహస్తుడైన నాయకుడు పాలిస్తున్నాడు, స్థితప్రజ్ఞత కలిగిన నాయకుడు పాలిస్తున్నాడు అనే విషయాన్ని మనం అందరం గమనించాల్సింది. ఈ దేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పేదరిక నిర్మూలనపైన ప్రత్యేక దృష్టి పెట్టి కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు 80 కోట్ల మంది పేదలకి ఉచితంగా రేషన్ అందజేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2.68 కోట్ల పేదలకి గత 3 సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ అందజేయడం జరుగుతోంది. పేదలకు నెత్తిన గూడు ఉండాలనే ఉద్దేశంతో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితుల్ని కల్పించారు. మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతాల్లో 21,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు గృహాలను మంజూరు చేసి పేదలకు అండగా నిలబడితే వాటిని ఏపీ టిడ్కోగా పేరు పెట్టుకొని రాష్ట్రంలో కూడా పనులు సాగుతున్నాయి, నత్తనడక నడుస్తున్నాయి, అది వేరే విషయం. అదే సమయంలో మహిళలు బహిర్భూమికి వెళ్ళాలంటే గ్రామీణ ప్రాంతాల్లో
సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ముందు వెళ్ళాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే దాదాపు 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి అక్క చెల్లెలు ఆత్మగౌరవంతో జీవించే అవకాశాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కల్పించారు. చాలా చిన్న విషయం, కానీ 12 కోట్లు. మన రాష్ట్రంలో కూడా 43 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 15,000 కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించడం జరిగింది. అదేవిధంగా 9,60,00,000 ఎల్పిజి సిలిండర్లు ఇచ్చిన తర్వాత ముద్ర యోజన, ఈ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ దీని కింద స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులకి దాదాపు 34,60,000 మంది వీధి వ్యాపారులకి ఆర్థిక సహాయాన్ని అందించిన, మన రాష్ట్రంలో కూడా 2,60,000 మందికి స్వనిధి కింద ఇస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పేరుతోనో ఆయన పేరు పెట్టుకున్నారు. ఇటువంటి పేదరిక నిర్మూలన కోసం అనేక రకాలైన కార్యక్రమాలని తీసుకురావడం జరిగింది. కోవిడ్ సందర్భంగా 21 కోట్ల మంది మహిళల అకౌంట్లోకి నిధుల్ని ట్రాన్స్ఫర్ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ 65% ఈ దేశంలో రైతులు ఉన్నారు. దేశానికి వ్యవసాయం వెన్నెముకగా ఉంటుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని